చంద్రబాబు నాయుడికి 5 సంవత్సరాలు అధికారాన్ని అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని కుక్కల చంపిన విస్తరలాగా రాజధాని పేరుతో అధికారాన్ని అతని సొంత మనుషులకి వ్యవస్థలకి దోచిపెట్టేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. 2014లో చంద్రబాబుకి అధికారాన్ని ఇచ్చి తప్పు చేశామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి బీసీలు కానివ్వండి, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి, చంద్రబాబు నాయుడికి ఆ రోజు అధికారం ఇవ్వకుండా 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినట్లయితే బాగుండేది. ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కులాలకి మతాలకి తేడా లేకుండా పార్టీలకు తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి 14లోనే అధికారం ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రం ఇంకా బాగా ఉండేదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు. 2 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడమే కాదు, 131,000 కోట్ల రూపాయల రాష్ట్ర సంపదనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక కుటుంబాలకి 131,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వారి అకౌంట్లకే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపదనే తరలించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎక్కడ కూడా మనం చూసున్నాం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రులు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 50% కరోనా రోగులకు వైద్యం చేయాలని చెప్పి దానికి ప్రభుత్వమే పూర్తిగా బిల్లు చెల్లిస్తుందని చెప్పి ఆరోగ్యశ్రీని కరోనా రోగులకు కూడా అనుసంధానం చేసి కరోనా రోగులకి వైద్యం చేసినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలైతే ఆ పిల్లలకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శమయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మరి కరోనా ద్వారా చనిపోయినటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కనుక చనిపోతే పిల్లలకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 108లు కానివ్వండి, 104లు కానివ్వండి, రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్లోనూ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలండి. ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు కలిపి 13, 14 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రభుత్వం తరఫున ఈరోజు 7,500 కోట్ల రూపాయలతో 16 మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిచి రేపు శంకుస్థాపన చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే 75 సంవత్సరాల చరిత్ర ఒక ఎత్తు అయితే ఆరోగ్య వైద్యానికి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు ఒక ఎత్తు. ఈ 2 సంవత్సరాల్లోనే మరి 16 మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేయటం అంటే వైద్యం పట్ల ఆరోగ్యం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలనే మన కళ్ళు ఉన్నటువంటి
ప్రతి వ్యక్తికి కూడా కనబడేటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఎన్ని అంబులెన్స్ ఉన్నాయో తెలియదు. ఒక ఈ రాష్ట్రంలోనే 108 లు గానిండి 104 లు గానిండి ప్రతి గ్రామానికి వెళ్లి దీర్ఘకాలిక జబ్బులకి ప్రతి నెల కూడా పేదవారికి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం గానిండి లేకపోతే ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ చేస్తే 10 15 నిమిషాల్లో మరి అంబులెన్స్ వెళ్లి హాస్పిటల్కి చేర్చేటువంటి కార్యక్రమాన్ని గానిండి ఆ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాల ద్వారా గానిండి లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా గానిండి ప్రాదవాడికి వైద్యం అందించాలన్నటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మేనిఫెస్టో అంటే గతంలో చూసాం ఎన్నికల్లో గెలవడానికి అది ఒక తప్పుడు పత్రంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరానికి అడ్డమైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికలవగానే దాన్ని ఎక్కడ కూడా కనపడకుండా చేసి ప్రజల్లో మేనిఫెస్టో అంటే ఒక దొంగ బుక్ అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మేనిఫెస్టో అనే ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా మారుస్తానని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ 2 సంవత్సరాల్లో 95% పైన హామీలను నెరవేర్చి ఒక మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్గా మరి తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేనిఫెస్టోలో చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇళ్ళు కావచ్చు పెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కులం చోట్ల మతం చోట్ల ప్రాంతం చోట్ల ఏ పార్టీకి పనిచేశారని చోట్ల రాజకీయాల చోట్ల ప్రజలకి మేలు చేయాలన్నటువంటి ఉద్దేశం తప్పించి నాకు ఓటేసాడా ఓటేయలేదా అని కూడా ఆలోచించకుండా ప్రతి వ్యక్తికి కూడా నాకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలే కాదు ఇటువంటి సంవత్సరాలు ఇంకా 30 సంవత్సరాలు ఆయన జీవితంలో ముఖ్యమంత్రిగా జరుపుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోరుకుంటాంటే